నిన్న సంఘటనే మనం చూసుకుంటే, నిన్న మీ అక్కగారిని అన్నారు ఎవరో అని చెప్పి అతను చెప్పిన మాటే కదా. మీరు ఒక్కసారి నిజాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేశారా? నిజంగానే ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ పార్టీ, ఎప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఒకళ్ళనొకళ్ళు చంద్రబాబుని తిట్టుకుంటారు, చంద్రబాబు వర్గం ఏళ్ళని తిడతారు, అంతే తప్ప వాళ్ళు ఏనాడైనా ఆడవాళ్ళ జోలిపోయారా బాలయ్య బాబు? అదేవిధంగా మీరు అద్దెకిచ్చినటువంటి భవనం ఎన్బి ఏదో ఉంది, దాని పేరు బాలకృష్ణ భవన్ ఏదో ఉంది, దాంట్లోనే షర్మిలమ్మ మీద ఎంత అసహ్యంగా పని భయంకరమైనటువంటివి ఇన్ని రకాలుగా ఆమె మీద కామెంట్ చేస్తూ మీ భవనంలోనే ఒక ఆడపడుచు మీద, ఏది వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద అన్ని కష్టాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా వాళ్ళని. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించింది చంద్రబాబు నాయుడు కాదా? ఆ రోజు మీ నాన్న మరణానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా? ఇన్ని దుర్మార్గాలకు మూలమైనటువంటి వ్యక్తి మాటలు మీరు ఇంకా ఎందుకు నమ్ముతున్నారనేది నాకు ఒక ఆవేదన. అందుకే ఈరోజు ఇది మాట్లాడుతూ ఉన్నాను. అట్లాంటి వాళ్ళ మీద విపరీతంగా ఆడవాళ్ళ మీద నిందలేయటం ప్రారంభించింది ఎవరు? చంద్రబాబు కదా. ఆ రోజు లక్ష్మీపార్వతి ఏం తప్పు చేసింది? ఎన్టీఆర్ భార్య కాదా? ఆమె ఏమన్నా వేరేగా వచ్చిన వ్యక్తి కాదుగా, చీకటి బతుకులు కాదుగా మాకు, లక్షలాది జనం ముందు నా భార్య అని చెప్పి పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఇల్లాలని నేను ధర్మబద్ధంగా నడుచుకున్నాను. నేను నా భర్త కోసం ఆయన కోసమే నిలబడ్డాను, అలాంటి నా తప్పేంటి? ఇప్పటికీ నేను అదే అడుగుతున్నాను. అట్లాంటిది ఎన్నో ఎన్నో రకాల మలిపి నన్ను ఒక దుష్టశక్తిగా, నన్ను ఒక సైతానిగా చూపించి ఎవరికి ఏం చేశారు? చివరికి నన్ను కాదు, పదవులు నేను కాదుగా ఉంది, మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచాడు. చివరి క్షణాల్లో ఆయన కన్నీళ్లు మీరు ఎప్పుడైనా చూసారా? కళ్ళ వెంట నీళ్లు కారిపోతుంటే వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా, నా కుటుంబం, నా కొడుకులు, నా కూతుళ్ళు, నా మనవలు మనవరాళ్ళని దుర్మార్గుడు దూరం చేశాడు, వాళ్ళైనా నన్ను అర్థం చేసుకోలేదు, అతని మాటలే విన్నారు అని చెప్పి మీ నాన్న పడ్డ ఆవేదన ఏ ఒక్కరోజైనా మీ చెవికి వచ్చిందా బాబు, బాలయ్య బాబు? ఏ ఒక్కరోజైనా మీరు విన్నారు అసలు ఆయన ఆవేదన, ఆయన ఆక్రోశం ఏంటో? అలా నిజంగా మనస్సుతో విని ఉంటే నాలాగే జీవితం అంతా దుఃఖపడి ఉండేవాళ్ళు, ఆ తండ్రి కోసం ఏడ్చేవాళ్ళు. ఇంత గొప్ప జీవితం మీకు వచ్చింది అంటే ఆ తండ్రి వల్ల కదా మీకు వచ్చింది. ఈరోజు ఇంత పెద్ద నటుడు అయ్యామంటే ఆయన వల్ల కదా. అట్లాంటి తండ్రి దుఃఖాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేనంత ఇదిలోకి నెట్టి అబద్ధాల వలయంలో చుట్టేసి మిమ్మల్ని ఒక మభ్య పెట్టి ఇప్పుడు కూడా అదేవిధంగా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటా ఉన్నాడే బాలయ్య బాబు. నీ కూతుర్ని తన కొడుకు చేసుకున్నాడు, అది కూడా ఎంత స్వార్థమో తెలుసు కదా. తన కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసం అంటే మీరెవరు, ఎన్టీఆర్ కొడుకులు ఎవరు కూడా పనికిరారు ఈ అధికారానికి, ఈ పార్టీకి ఎవరు రాని, ఎవరినన్నా రానిచ్చాడా? వెంకటేశ్వరరావు గారిని పిలిచి ఉప ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి ఆయనతో ఉండే 40 మంది ఎమ్మెల్యేని లాక్కొని ఆయన బయటికి దోసేయలేదా? పురంధరీశ్వరి ఈరోజు మాట్లాడుతూ ఉంది, అమ్మ తల్లి పురంధరీశ్వరి కూతురువే, నా కూతురువే తల్లి, మీరు అవునన్నా కాదన్నా మీ చెల్లెల్ని అన్నారని చెప్పి నువ్వు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు చాలా మినిస్టర్గా చేసావు, రాజకీయాల్లో పండిపోయి ఉన్నావు, అనుభవం ఉంది నీకు, ఒక్కసారి అసెంబ్లీ చూడమ్మా ప్రొసీడింగ్స్ ఏంటి అనేది ఒక్కసారి తెప్పించుకొని చూడు. ఈ తెలుగుదేశం వాళ్ళే మొత్తము అసెంబ్లీలో ఉండి మరి అవన్నీ కూడా తీశారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దారి తప్పాడో సబ్జెక్టు దాటి వేరే అయిపోతుంటే స్పీకర్ గారు ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత మొత్తం జరిగిందంతా కూడా తెలుగుదేశం వాళ్ళు మొత్తం తీశారు, ఫోన్లో ఉన్నాయి. తర్వాత కొన్ని కట్ చేశారు బయట వచ్చేసరికి. నేను మళ్ళీ సీఎం అయ్యి వస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేసిన అవన్నీ కట్ చేశారు. అంటే ఆయన సీఎం అవ్వటం కోసం, ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవటం కోసం ఈరోజు మీ చెల్లెల్ని కూడా బజార్లో పెట్టాడనే సత్యాన్ని పురంధరీశ్వరి తల్లి ఎందుకు గ్రహించలేకపోతున్నావో ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అంబటి కానీ మరొకళ్ళు కానీ అంబటి ఓపెన్గా చెప్పారు వచ్చి బయటికి, నేను ఏ విధంగానైనా సరే ఎన్టీఆర్ గారింటి ఆడపడుచుని కాదు, ఏ ఆడపడుచునైనా నేను అవమానం చేసి ఉంటే నన్ను చెప్పుతూ కొట్టండి అని ఇంత ఒక ఎమ్మెల్యే, అంత సీనియర్ పొలిటీషియను ఆ విధంగా మాట్లాడాడంటే అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారు? నమ్మి
మేమే మన కుటుంబాన్ని ఎందుకు ఇలా అవమానం పాలు చేస్తున్నారు? ఈ ఇతను ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు, ఇతనికి పదవి కావాలి. చచ్చిందాక మీరు పదవిలో ఉండాలి. ఇలా నెక్స్ట్ కొడుకు రావాలి పదవిలోకి. దీనికోసం అతను అనేక రకమైన నాటకాలు, ఈ 2.5 ఏళ్ళుగా ఎన్ని రకాలైన నాటకాలు, దేవాలయాలను తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం. ఒక మంచి పని ఏది చేసినా కోర్టుకి వెళ్ళి దాని మీద స్టేలు తీసుకొస్తున్నాడు, అబద్ధాలు క్రియేట్ చేస్తున్నాడు, వెంటనే బయటపడిపోతున్నాయి. చివరికి ఇతను ఎంత హీన దశకొచ్చాడో, అతను ఈ 8 సార్లుగా గెలిచిన కుప్పంలో కూడా ఓడిపోయాడు అంటే ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో మీరు కొంచెం కూడా అర్థం కాదమ్మా పురంధరీశ్వరి. మీ సిస్టర్ని వీళ్ళు అన్నారా లేక మీ బావే క్రియేట్ చేశాడో ఒక్కసారి తెలుసుకోండి. నేను అందుకే చెప్తున్నా కుటుంబ సభ్యులందరికీ, మీరు ఆవేశపడకుండా జాగ్రత్తగా చూడండి. నిజంగా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే భువనేశ్వరమ్మని ఎవరైనా అన్నారు, నిజంగా అలా అని ఉంటే నేను కూడా చాలా బాధపడతాను. ఎందుకంటే నా కూతురుగా, ఎన్టీఆర్ గారి కూతురుగా అమ్మాయిని ఎవరైనా బయట వాళ్ళు అంటే బాధపడతాను. వంశీ అన్నాడు. వంశీ ఎందుకు అన్నాడంటే వంశీ పర్సనల్గా వాళ్ళు అతను ఆ పార్టీ వాడే కదా, తెలుగుదేశం పార్టీయే కదా, అందువల్ల అతని ఫ్యామిలీని వీళ్ళు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని అతను అన్నాడు. అంతే తప్ప ఇంకొక మనిషి ఎవరైనా సరే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఇంతవరకు కూడా ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు, ఎప్పుడూ కూడా మీ విజయమ్మ మీద అనేక రకాలుగా క్రియేట్ చేశాడు, అనేక రకమైన నీచమైన మాటలు మాట్లాడించాడు. ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు. ఇంతెందుకు అంతకు ముందు పోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఫ్యామిలీని ఎంత ఆడుకున్నాడో నీకు తెలియదా? తెలుసు, నీకు అన్నీ తెలుసు. వాళ్ళ స్త్రీలను, ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరినీ కూడా ఎంత అసహ్యంగా మాట్లాడి ఎన్ని రకాల మరి వాళ్ళని వీధికి లాగాడు కదా. ఇట్లాంటి కుట్రలు కుయుక్తులు చేసేది ఎవరు? ఆడవాళ్లతో ఆడుకునేది ఎవరు? మీ బావ. మొదటి నుంచి కూడా లక్ష్మీ పార్వతి మొదలు పెడితే ఇందిరాగాంధీని కూడా తీసుకోవచ్చు. ఇందిరాగాంధీ ముందేమో గొప్పాలు కొట్టి మీరు అనుమతిస్తే మా మామనైన ఓడించి మద్రాసు పంపుతానని చెప్పేసి సీటు తీసుకొని తర్వాత ఓడిపోయి అర్ధరాత్రి వచ్చి మామకాళ్ళు పట్టుకున్నటువంటి నీచ చరిత్ర నీ బావది. అక్కడ ఇందిరాగాంధీని మోసం చేశాడు, తర్వాత ఈరోజు తన భార్యను కూడా మోసం చేస్తున్నాడు. చివరికి భువనేశ్వరి పేరు వాడుకొని అననటువంటి మాటని అన్నారు అని చెప్పి బయటకు వచ్చి బోరుని ఏడ్చేదో భార్య మీద చాలా సానుభూతి ఉన్నట్టుగా, ఇతను ఎప్పుడైనా తండ్రికి ఒక్క పూట అన్నం పెట్టాడా బాలయ్య బాబు? మీరు చెప్పండి, ఏనాడైనా ఇతనికి సెంటిమెంట్స్ ఉన్నాయా? ఇతనికి వేరే విధమైన ప్రేమలు ఉన్నాయా? అనుబంధాలు ఉన్నాయా? అవి ఉంటే తండ్రి లాంటి మామను అంత వెన్నుపోటు పొడుస్తాడా? ఆయన దుఃఖం ఎంత అందరూ లోకమంతా చెల్లించిపోతే ఇతను కనీసం కళ్ళ వెంట నీళ్లు గార్చాడా? ఎన్టీఆర్ చనిపోతే ఇతను బాధపడ్డా? లేదు కదా. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు నా భార్యను అన్నారని ఏడుస్తాడా? అది అసలు ఏడిపోయినా బాబు? మళ్ళీ మీ అందరినీ కూడా దగ్గర చేర్చుకోవటం కోసం మరో నాటకం మొదలుపెట్టాడు. దయచేసి ఈ ఒక్కటి మీరు తెలుసుకోండి, నేను మీతో ఉంటాను, ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. ఏది నిజంగానే భువనమ్మని ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్క మాట అంటే దానికి నేను కూడా మీ తరపు నిలబడి ఎందుకు అన్నారు అని చెప్పి వాళ్ళని అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజం తెలుసుకోకుండా ఈ నికృష్టుడు చెప్పేటువంటి అబద్ధాన్ని మీరు మళ్ళీ తీసుకుంటే మరొకసారి అతని చేతిలో పావులుగా మిగిలిపోతారనే సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్తున్నాను బాలయ్య బాబు. ఇంకొక్కసారి వీళ్ళ కల్చర్ ఏంటో మీకు తెలియజేస్తాను. వైఎస్ కుటుంబం ఎట్లాంటిదో మరొక్కసారి నేను తెలియజేస్తాను. ఇన్ని రకాల వాళ్ళను బాధ పెట్టి అర్ధరాత్రి విజయమ్మ, తర్వాత షర్మిలమ్మ వాళ్ళందరూ రోడ్డును కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీ బావ ఎంత పనికిరానటువంటి కామెంట్స్ చేయించాడంటే అవి మాటలతో కూడా నేను చెప్పలేను. ఇంత అసహ్యకరమైన వ్యక్తి మీ బావ, లోకంలో ఉండే స్త్రీలందరినీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి మీ బావ. అట్లాంటి వాడొచ్చి ఈరోజు నా భార్యను అన్నారని ఒక అబద్ధం చెప్పగానే మీరు ఎట్లా నమ్ముతున్నారు బాలయ్య బాబు? దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి చెప్తాను, అలాంటి కష్టాలు పడ్డ 16 నెలలు జగన్ బాబును జైల్లో పెట్టించిన ఆయన వెళ్ళేటప్పుడు ఎంత చిరునవ్వుతో వెళ్ళాడో, వచ్చేటప్పుడు అంతే చిరునవ్వుతో వచ్చాడు తప్ప ఏనాడు ఒక ఫ్యామిలీ స్త్రీని, ఒక స్త్రీల్ని ఒక్క మాట కూడా అని ఎరగని కుటుంబం ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంస్కారం అది. ఆయన వాళ్ళ భార్యా బిడ్డలు కూడా
విజయమ్మ గారు కూడా ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడారా మీరు? ఆమెను అన్ని రకాలు మాట్లాడినా షర్మిలమ్మను అంత అవమానించారు మీరు. ఆమె కూడా మిమ్మల్ని ఏమన్నా వెళ్ళింది, కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో, తన పిల్లల మీద ఒట్టేసుకుంది, నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారు అన్నదే తప్ప ఆ రోజు కూడా మీ స్త్రీల జోలు రాలేదే ఆమె. ఇదే వాళ్ళ సంస్కారం. కానీ ఇక్కడ సంస్కారం ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఆడవాళ్ళని అసాసినేట్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే ఒక పనిగా పెట్టుకున్నటువంటి నీచ నికృష్టుడు మీ బావ చంద్రబాబు. వాడు ఆడుతున్నటువంటి ఈ మరో డ్రామాకి మీరు చేయూతను ఇవ్వటం అంటే, చెయ్యి కలపటం అంటే చాలా బాధ కలిగి బాబు. ఈరోజు నిజంగా నాకు ఎంత ఆవేదంతో మాట్లాడుతున్నానంటే ఇంకొకటి గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు, మీరు ఒక కేసులో ఇరుక్కున్నారు, ఒకటి కాదు రెండు సార్లు ఇరుక్కున్నారు అటెంప్ట్ మర్డర్ ఇట్లాంటి కేసుల్లో. ఇరుక్కున్నప్పుడు నిన్ను పురంధరేశ్వర గారు కూడా చెప్పాలా దీనికి సమాధానం? ఎవరమ్మా కాపాడింది, బాలయ్య బాబును కాపాడింది ఎవరో చెప్పమ్మా. నువ్వు వెళ్ళలేదా, నేను వెళ్ళలేదా ఆయన దగ్గరికి వెళ్ళి రక్షించమని అడగలేదా? ఎంత జాగ్రత్తగా మన కుటుంబ పరువును ఆయన కాపాడలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? ఇది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారే, వాళ్ళ సంస్కారాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను నేను. అలాగే జగన్ బాబు, జగన్ బాబు కూడా ఏ ఒక్కరోజైనా ఒక్క అనుచితమైనటువంటి మాట, ఇన్ని కష్టాలు పెడుతున్నా ఇంకా మీ బావ ఇష్టం వచ్చినట్టుగా పార్టీ వాళ్ళతోనూ ఆయన ఆయన కొడుకుతోనూ లోకేష్తోనూ మీ బావమరిది లోకేష్తో ఎన్ని రకాల తిట్లు తిట్టిస్తున్నాడు చూస్తూనే ఉన్నారు కదా జగన్ బాబుని. మరి అప్పుడు మీకు బాధ కలగలేదా ఎందుకు ఇలా తిడుతున్నారు? మన కుటుంబ పరువు కాపాడినటువంటి వ్యక్తి జగన్ బాబు, లేకపోతే వాళ్ళ ఫాదరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఒక మానవత్వం అనేది ఉంటే, మనిషిగా మనం పుడితే అంతో ఇంతో మంచి ఆలోచించాలా, అంతో ఇంతో మంచి అన్న చెయ్యాలి. చేసినప్పుడు కనీసం ఆ కృతజ్ఞత ఉంటే భగవంతుడు మెచ్చుతాడు. ఈలోప ఎన్ని పూజలు చేసినా కూడా ప్రయోజనమే ఉంది బాబు? పశ్చిన్నపిచ్చిన పశ్చిన్ మూడు ఉదర నిమిత్తం బహుకృత వేష అని శంకరాచార్యులు గారు ఎప్పుడో చెప్పారు. అందువలన జటిలో ముండి లుంచిత కేశ, ఎన్ని రకాల వేషాలు వేసుకున్నా మెడ నిండా కాషాయ ఇవేవి అవేంటి పూసలు వేసుకున్నా, లేకపోతే కాషాయ బట్టలు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా అది వేషమే అవుతుంది తప్ప బుద్ధి మారకపోతే, మానవత్వం రాకపోతే మాత్రం, సంస్కారం లేకపోతే మాత్రం ఆ మనిషి జన్మ వృధా అనేటువంటి సత్యం పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అన్ని పుస్తకాలు చదువుతున్నారు, అన్ని రకాలైనటువంటి జ్ఞానం మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, కానీ ఈరోజు మీ బావ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? నిజమైతే ఓకే, నిజమైతే నేను మీతో కలుస్తానని చెప్తున్నాను, కానీ నిజం కానప్పుడు మీరందా అతన్ని మందలించ వద్దా? దయచేసి బాలయ్య బాబు, నేను మీకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బాలయ్య బాబు, నా ఇది మీరు చూడండి, అవసరమైతే నేను లెటర్ రాస్తాను మీకు, మీరు చూడండి నిజంగా ఏం జరిగిందో, మీ బావ ఎంత డ్రామా క్రియేట్ చేశాడో బయటకు వచ్చి ఏ విధంగా. ఎందుకంటే ఈ మధ్య మీరంతా దూరం అయ్యారని నాకు కూడా తెలిసింది, మీరు చాలా తీవ్రంగా ఆయన మీద కోపంగా ఉన్నారని కూడా నాకు తెలుసు. అయితే బాలయ్య బాబు అందుకని మళ్ళీ దగ్గర చేసుకోవడానికి ఒక అబద్ధాన్ని సృష్టించుకొని ఎవరు అననటువంటి మాటని అన్నారని చెప్పి అక్కడ ఓ రానేడు పంత ఏడ్చి మీడియాలో మళ్ళీ మీ అందరి చేత వీళ్ళని తిట్టిస్తూ ఉన్నారు. ఈ బాబు ఈ నాటకాలు ఇప్పుడా నాకైతే ఎంత అనుభవం అయిపోయిందో. మీరు ఇంకా అదే అమాయకత్వంలో ఉంటే నేనేం చెప్పలేను, కానీ తెలివైన పురంధరీశ్వరుందిగా ఆమెకు తెలుసుగా బావుగారి నాటకాలు. వెళ్ళి గంటల గంటలు ఆయన ఆఫీసులో కూర్చుంటే కనీసం తలుపు కూడా తీయకుండా అవమానం చేశారు కదమ్మా ఆ రోజు. మీ 40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు వైస్రాయ్ హోటల్ సపోర్ట్ ఇస్తే. కానీ అదే వ్యక్తి మళ్ళీ మీరు అతని అపాయింట్మెంట్ కోసం పోతే కనీసం తలుపు కూడా తీయనటువంటి వ్యక్తికి మీరు కూడా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీ సోదరికి సపోర్ట్ అంటే కాదు, సోదరికి నిజంగా అవమానం చేసింది ఎవరు, మీ బావ చేశాడు. చివరికి ఆమె పేరును ఉపయోగించుకొని సింపతి సంపాదించి ఏదో విధంగా మళ్ళీ జనంలోకి పోవాలని ఒక దుర్మార్గ ప్లాన్ వేసినటువంటి నీచమైన సంస్కృతి మీ బావది. అంతే తప్ప వైఎస్ ఫ్యామిలీ వైఎస్ కుటుంబ సభ్యులు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎప్పుడు స్త్రీలను కించపరచలేదు. కించపరిస్తే మీరందరూ కూడా కించపరిచింది ఎవరంటే మన ఫ్యామిలీయే. మన ఫ్యామిలీయే తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఫ్యామిలీ మీది, తండ్రిని దూరం చేసుకున్నారు మీరు, అదే అతని మాటలు నమ్మి. తర్వాత తల్లి లాంటి నన్ను దూరం చేసుకున్నారు. తర్వాత అతను ఆడిన నాటకాలు, బూటకాలు, వేషాలు అసలు మామూలు ఆస్కార్ అవార్డు లభించేంత నటనలో అద్భుతంగా. ఎన్టీఆర్ గారే అన్నారు ఆ మాట, నన్ను మించిన నటుడు నా అల్లుడని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పారు. అలాంటిది అంత బాధ పెట్టిన ఎన్టీఆర్ని
చివరికి ప్రాణాలు కూడా తీసినటువంటి ఒక వ్యక్తిని ఇంకా మీరు ఆదరిస్తారా బాబు? ఈరోజు జరిగిన సంఘటన మీరందరూ కలిసి ఖండించడం చూస్తే నాకు వేదనతో బాధతో నేను ఈరోజు వచ్చాను. కేవలం కుటుంబ సభ్యురాలుగా నేను మాట్లాడుతున్నాను. దయచేసి దీనిలో నిజానిజాలేంటో మీరు పరిశీలించండి. Thank you.